కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు. ఈ పేరుని అతను కూడా బహుశా వద్దనుకుంటాడేమో, ఎందుకంటే కొడాలి నాని అనే పేరు అతనికి పవర్నిచ్చే పవర్ఫుల్ బ్రాండ్. చంద్రబాబు ఈ పేరుతోనే ఆంధ్ర రాజకీయాల్లో మాటలతో అగ్గి రాజేసే ఒక ఫైర్. 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాడు. ప్రత్యర్థులని తన స్పీచ్లతో, తీవ్రమైన పదజాలంతో నిద్ర పట్టనివ్వకుండా చేసే గుడివాడ మొనగాడు. గుడివాడలో ప్రత్యర్థులు ఏ చిన్న మీటింగ్ పెట్టినా తన కనుసైగలతో ముచ్చెమటలు పట్టించే నియంత. ప్రత్యర్థి పార్టీ వారు కొడాలి నాని గతాన్ని గుర్తు చేస్తూ లారీ క్లీనర్ అంటూ హేళన చేసేవారు. ఎందుకంటే తన నాన్నగారు కొడాలి అర్జున్ గారు టీడీపీలో క్రియాశీలక నాయకుడిగా ఎన్టీఆర్ హయాంలో ఉండేవారు. వాళ్ళకి సొంత లారీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు కూడా ఉండేవి. అలా వైసీపీకి లారీ క్లీనర్ అని హేళన చేసిన, అవును మా పార్టీకి మీలాంటి నీచుల దరిద్రం పట్టకుండా తన పార్టీని కాపాడుకునే క్లీనర్ని అని తన పంచులతో కౌంటర్ అటాక్ చేస్తాడు. తన నియోజకవర్గం అంటే సొంత ఇంటికన్నా ఎక్కువ. ఆ గడ్డే తనకు మంత్రి పదవి దానం చేసింది అంటాడు. ఎల్లప్పుడూ రాజకీయ భిక్ష పెట్టిన గురువు హరికృష్ణ గారికి జన్మ జన్మలా రుణపడి ఉంటానని ఏకలవ్య శిష్యుడు లాంటి గురుభక్తిని చాటుకుంటాడు. నందమూరి కుటుంబం కోసం ప్రాణం ఇస్తాను, వైఎస్ఆర్ కుటుంబాన్ని ఏవైనా అంటే తోలు తీస్తాను అంటాడు. అది 2012 సంవత్సరం. జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని టీడీపీని వదిలి వెళ్ళిపోవడానికి వైసీపీలో జాయిన్ అవ్వడం నానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ, అది కొడాలి నాని గారి యొక్క వ్యక్తిగతమైన విషయం అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత సాన్నిహిత్యం ఉందంటే కొడాలి నాని స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అవును, కొడాలి నాని చిన్నతనంలోనే సీనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని. చదువు అబ్బక్క సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ పార్టీకి బాగా ఆకర్షితుడయ్యాడు. అప్పట్లో గుడివాడ నుండి పోటీ చేసిన సీనియర్ ఎన్టీఆర్ సభలకు తరచూ హాజరవుతుండేవారు. అలా దగ్గరి బంధువు ద్వారా హరికృష్ణ పరిచయం అవడం, ఆ పరిచయం కాస్త గురు శిష్యుల బంధంగా మారటం, జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి ప్రాణ స్నేహితుడయ్యాడు. ఆ స్నేహంతో 2004 సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా సాంబా సినిమాతో నిర్మాత కూడా అయ్యారు. అలా కొడాలి నాని టీడీపీలో చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకోవడం, చంద్రబాబు దృష్టిలో పట్టం, అతని కష్టాన్ని గుర్తించి 2004-2009 సంవత్సరంలో గుడివాడ నుండి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందటం, ఆ 2 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘనమైన విజయం సాధించడం ద్వారా ప్రజల్లో మంచి పేరుని సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత వివిధ రాజకీయ విభేదాల కారణంగా చంద్రబాబును విమర్శించి 2012లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చేశాడు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 శాసనసభ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభిమానం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా అతను గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అతను గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్పై 19,479 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలా 4 సార్లు గుడివాడ నియోజకవర్గానికి ఎదురులేని కంచుకోటను స్థాపించుకున్నాడు. వైసీపీలో క్రియాశీలమైన నాయకత్వంతో కృష్ణా జిల్లాని తన గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్నాడు. వైఎస్ జగన్కి అత్యంత నమ్మిన బంటుగా, పార్టీకి ప్రధాన సైనికుడిగా అద్భుతంగా పనిచేస్తూ అతను 2019 జూన్ 8 నుండి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ లాంటి సమావేశాల్లో ప్రత్యర్థులకు దీటైన సమాధానాలు ఇస్తూ, చంద్రబాబు లాంటి ఉద్దండులకు అసెంబ్లీలోనే తలదించుకునేలాగా, కంటనీరు పెట్టుకునేలా తన స్పీచ్ల ద్వారా విస్మయానికి గురి చేసేవారు. కొడాలి నాని 1971 అక్టోబర్ 22వ తేదీన గుడివాడలో జన్మించారు. 10వ తరగతి వరకు మధ్యలోనే ఆపేశాడు. అతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్క, జగన్ చెల్లెలు కాంగ్రెస్ నుంచి ఇంకో పక్క ముప్పెట దాడి చేస్తున్నా అన్నిటినీ తన తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో 5వ సారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి తన పార్టీకి తను నమ్ముకున్న ప్రజలకు ఏమాత్రం న్యాయం చేస్తాడో ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.